नमस्ते वेलकम टू जेबीटीवी न्यूज జానపదం అంటే పల్లెటూరు జానపదాలు అంటే పల్లెల్లో నివసించే వారని అర్థం అలాంటి జానపదాలు మనకి కష్టం వచ్చినప్పుడు సుఖం వచ్చేటప్పుడు పాడుకునేటువంటి పాటలు అందులో కష్ట సుఖాలు మాత్రమే కాకుండా తిరుగుబాటు విప్లవం కూడా ఉంటాయి అటువంటి పాటల పూదోట్లో విరిసినటువంటి ఎర్రమందారం మన సుక్క రామనర్సన్న గారు ఈ రోజు మనతో ఉన్నారు అన్నతో ముచ్చటిద్దాం నమస్తే అన్న నమస్తే అమ్మా ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నా తల్లి అన్న ముందుగా ఒక పాటతో స్టార్ట్ చేద్దాం కార్యక్రమాన్ని ఆటనో నేను పాటనో ప్రజా ఉద్యమాల బాటనో డప్పునో నేను దరువునో ఉద్యమాల గుండే కాయనో నాకున్న ధైర్యమే పాటమ్మా ఇగ నిన్నిడిసి నేనుండలేనమ్మా ఆటనో నేను పాటనో ప్రజా ఉద్యమాల బాటనో డప్పునో నేను దరువునో ఉద్యమాల గుండే కాయనో సబ్బండ జాతుల కండగా నేను సాగుత బతుకంత పాటగా ఆత్మగౌరవ పోరునావనై నేను కొట్లాడుతా కోటి గొంతులై ఆటనో నేను పాటనో ప్రజా ఉద్యమాల బాటనో డప్పునో నేను దరువునో ఉద్యమాల గుండె కాయనో సాయుధ పోరాట సమరము సాయుధ పోరాట సమరము నేలరాలిన అమరుల త్యాగము సాయుధ పోరాట సమరము నేలరాలిన అమరుల త్యాగము ఒక్కొక్కటి గుర్తు చేసనో పోరు పాటనై నేను వస్తానో ఆటనో నేను పాటనో ప్రజా ఉద్యమాల బాటనో డప్పునో నేను దరువునో ఉద్యమాల గుండె కాయనో నాకున్న ధైర్యమే పాటమ్మ మరణమెదురైన నోట పాటాపనమ్మ మరణమెదురైన నోట పాటాపనమ్మ చాలా బాగుందన్న పాట ఈ మధ్యన ఎక్కడ యూట్యూబ్ లో చూసినా సుక్క రామనర్సన్న పేరే వినిపిస్తుంది ఎందుకు ఇంత ఫేమస్ అయ్యిండ్రు ధిక్కార స్వరం ఎక్కువగా వినిపిస్తున్నందుకేనా అవునమ్మా నిజం మాట్లాడుతున్నా కదా అందుకే మీకు ఎప్పుడు భయం అనిపించట్లేదా మరి బెదిరింపులు ఇవన్నీ ఏమీ రావట్లేదా వస్తాయమ్మా సంపతమైన కాలు యూట్యూబ్ లో కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి వాళ్ళు బెదిరింపు కాలు ఎవరెవరు బెదిరింపులు చేశారు ఎవరు ఏ రకమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు అనేది అన్ని యూట్యూబ్ లో ఫోన్ కాల్స్ కూడా మేము చూసినామన్నా ఇప్పుడు శర్మిలకు సంబంధించి అయితేంది తర్వాత జగన్ కు సంబంధించి అయితేంది ఇటు కేసీఆర్ కి సంబంధించి అయితేంది అన్ని రకాల వాళ్ళు నువ్వు పాట వాడొద్దు నువ్వు తెలంగాణలో తిరగొద్దు నువ్వు ఎట్లా వాడతావు చూస్తాం నీ పిల్లల పిల్లల కిడ్నాప్ చేస్తాం నీ గొంతు కోస్తాం రకరకాల వేరియేషన్లో వాళ్ళకి నచ్చిన స్టైల్లో వాళ్ళు బెదిరింపడం చేస్తుంటారు ఇప్పటికి చేస్తుంటారు అన్న మీకు పాట మొదట ఎప్పుడు రాయాలనిపించింది ఎవర్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు మీ కుటుంబ నేపథ్యం కూడా ఒకసారి చెప్పండి అన్న ఖచ్చితంగా మాది ఉమ్మడి నల్లగొండ జిల్లా సమస్తనారాయణపూర్ లో గుళ్ళమిట్ట అనే కాలనీ మాది మా నాయన సుక్క గాలయ్య మా అమ్మ సుక్క యాదమ్మ నాకు మ్యారేజ్ అమ్మా మ్యారేజ్ అయ్యింది ముగ్గురు పిల్లలు అయితే నేను ఈ పాట రాయాలని ఎందుకు అనిపించింది అని అంటే నేను ప్రజానాట్య మండలిలో కానీ కమ్యూనిస్టు పార్టీలలో పనిచేసేటప్పుడు కొంత అక్కడ అవమానానికి గురైన అంటే నేను అవమానానికి గురైనని తెలుసుకునేటువంటి ఏజ్ లేనప్పుడే అవమానానికి గురైన తర్వాత నేను కొంత నా ఏజ్ పెరిగే కొద్దీ నా బుద్ధి పెరిగే కొద్దీ అరే నన్ను ఆ రోజు కనీసం మనిషిలా కూడా ఎందుకు ట్రీట్ చేయలే వీళ్ళు అని తర్వాత అనిపించింది అంటే కమ్యూనిస్ట్ పార్టీలలో కూడా ఇట్లాంటి అవమానాలు ఎదుర్కొన్నారా మీరు జరుగుతాయమ్మా అందుకోసమే నేను బయటకు వచ్చిన నేను యాక్చువల్గా సిపిఐ ప్రజానాట్య మండలిలో పనిచేసిన నేను అక్కడి నుంచో బయటకు వచ్చిన వాస్తవానికి నేను అంటే కామన్గా నేను ఎస్సీ మాదిగా కాబట్టి డప్పులు కొట్టే కులమ్మా డప్పులు కొట్టి చెప్పులు కొట్టే కులం నేను శివాల కాడ డప్పు కొడుతుంటే మా బ్రదర్ చూసిండు ఒక ఆయన మా సంజీవ్ అన్న అని అరే నువ్వు డప్పు బాగా కొడుతున్నావురా అని చెప్పి నన్ను అటు సైడ్ పట్టుకుపోయాడు ఆయన అట్లా నేను ప్రజానాట్య మండలికి పరిచయం అయింది అక్కడ జరిగినటువంటి ఆ ఉకతోకల తద్వారా నేను మ్యారేజ్ చేసుకోవడం ఆ కమ్యూనిజంలో కూడా కులం ఉండడం దాని ద్వారా నేను బయటికి రావడం జరిగింది అక్కడ అనుకోకుండా నేను బయటికి వెళ్ళాక కూడా ఎందుకు ఒకనొక టైంలో ఇంటికాడ కూర్చుంటే నేను ఒక చిన్న థాట్ వచ్చి పాట రాసిన నేను ఎందుకు రాయొద్దు అనే భావనకు వచ్చి రాసినమ్మా మీరు రాసినటువంటి తొలి పాట ఒకసారి మాకు పాటి పాడి వినిపిస్తారా ఖచ్చితంగా నా మనసులున్నా మాట తెలుపుతున్నా పాటనై ప్రతి పల్లె తిరుగుతున్నాం జ్ఞాపకాల పల్లె పాటనైనా ప్రజల బాధలే పాట రాసుతున్నాం నాకు జన్మనిచ్చిన తల్లి యాదమ్మకు జన్మంత రుణపడి నేనుంటాను నా కడుపు నిండా తిండి లేకపోయినా డప్పు దరువుతో ఆకలే మరిసినా నా మనసు నిండా రంది ఎంత ఉన్నా జనపాట పాడి బాధన మరిసినా నేను పాడితే జనమంత సప్పట్లురా కానీ నా బతుకునున్న ఈ సీకట్లురా
నా మనసునున్న మాట తెలుపుతున్నా పాటనైపతి పల్లె తిరుగుతున్నా జజ్జనక జనక డప్పుల దరువులు లేసి బూగాడెను శివసత్తులు రేలారే రేలంటూ జానపదులు నే రాస్తా ఉంటాను జనపాటలు పాటే ప్రాణంగా బ్రతుకుతున్నా ప్రజా చైతన్యమే కోరుతున్నా నా మనసునున్న మాట తెలుపుతున్నా పాటనైపతి పల్లె తిరుగుతున్నా కులమాతాలను కూలదొయ్యాలని మనసులంతొక్కటిగా బతకాలని మనువాదుల మెడలు వంచాలని కులమే లేదని పెళ్లి చేసుకున్నా సమసమాజం బాగు కోరుతున్నా వరిదుడుకులెన్నున్న పాడుతున్నా నా మనసులున్న మాట తెలుపుతున్నా పాటనైపతి పల్లె తిరుగుతున్నా రూపమే లేదాయ పాటమ్మకు గెలిసింది మాయమ్మ ఊరూరుకు వెన్ను తట్టి నన్ను లేపిందిరా పోరుబాటై నన్ను నడిపిందిరా అందరూ లేసావు నాకున్నది కానీ నా పాటకు మరణ వేడున్నది ఇది రాష్ట్రమా చాలా బాగుందన్న తెలంగాణ ఉద్యమం టైంలో కళాకారులకు పెద్దపీట వేస్తా అన్నారు వచ్చిన తర్వాత అయినా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కళాకారులను తొక్కిపట్టేటువంటి ఒక బందీ చేసేటువంటి ప్రయత్నంలో ఉంది దీని గల కారణాలు ఏంటంటారు ఏముంటుంది తల్లి రాజ్య పరిపాలకుల అవకతవకల్ని బయట పెట్టకూడదు ఉండడం కోసం ఎందుకంటే ఒక 100 మంది ముచ్చట పెడితే కాని పని ఒక పాటగాడు కూర్చొని సెట్ కింద కూర్చొని పాట రాస్తే పని అయిపోతుంది కాబట్టి ఆ పాటను ఊరికే తాళం వేసేస్తే అయిపోతుంది కదా అట్లా అని చెప్పేసి ద్వారా పని చేసాడు అంతే అంటే అట్లా కూడా ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళు కూడా బలిసి అంటే నేను ఇట్లా తెలంగాణ భాషలో మాట్లాడతామా బాగా బలిసి అంటే వలకర భాషతో అట్లే ఆర్థికంగా మంచిగా ఏమంటారు ఖరీదైన జీవితం అనుభవిస్తున్నటువంటి వాళ్ళు అలా ఉండడం తప్పు వాళ్ళు ఉండడం తప్పు ఎందుకు అని అంటే మీకు అన్ని రకాలుగా ఉన్నాయి మళ్ళీ మీకు ఎందుకు ఆ ఉద్యోగంలో ఉండవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఇప్పుడు 550 మంది కళాకారులలో బతకలేనటువంటి కవులు కళాకారులు ఉన్నారు నేను ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాను ఇప్పుడు నువ్వు ఇచ్చే 25,000 జీతం వాళ్ళకి సరిపోదు కేసీఆర్ హైదరాబాద్ నగరానికి వచ్చి నువ్వు వేడికి పిలుస్తాడు పోవాలి వాళ్ళు నీ పాట వాడినా సరే కానీ నా వర్గం నుంచి పోయినటువంటి బిడ్డలు కదా వాళ్ళకి ఆకలి దూపలు తీరాలా కదా హైదరాబాద్లో కిరాయికి ఉండాలంటే ఉత్తగ్ కాదుగామా మాకంటే ఎక్కువ మీ కరిక విషయం కాబట్టి వాళ్ళకు కూడా మంచి జీతాలు ఇవ్వాలని నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను ఖచ్చితంగా.